హలో స్టూడెంట్స్, ఇవాళ వీడియో ఏంటంటే, సో ఇంటర్కి సంబంధించి, సో మనకి ఎంపీసీ వాళ్ళు బైపీసీ వాళ్ళు ఇప్పటిదాకా నేను చూసిన వాటిలో చాలా అంటే చాలా మిస్టేక్స్ అయితే చేస్తూ వచ్చారనమాట. సో ఆ మిస్టేక్స్ అనేవి అయితే ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. సో ఆ మిస్టేక్స్ కానీ మీరు చెయ్యకపోతే సో మీకు మంచి మార్క్స్ అనేవి అయితే వస్తాయి అనమాట. ఒకవేళ మీరు ఆ మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ చేశారంటే ఖచ్చితంగా చెప్తున్నా, సో మీరు ఫెయిల్ కూడా అయిపోయే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరికి చూడండి. అండ్ ఇప్పటి వరకు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేవి అయితే సో డైలీగా వస్తూ ఉంటాయి. సో ఇంకా టాపిక్లో వచ్చేస్తే ఫస్ట్ మిస్టేక్, సో చాలా స్టూడెంట్స్ నేను చూసిన అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే పేపర్ ప్రజెంటేషన్ అనేది అయితే అస్సలు బాగోట్లేదు అనమాట. సో పేపర్ అనేది అయితే ఎవరు నీట్గా ప్రజెంట్ చేయట్లేదు. సో ఏదో ఫార్మాలిటీకి మార్మల్గా సో మన కాలేజీలో ఎలాగైతే టెస్టులు రాస్తామో సో ఆ విధంగా అయితే రాసేస్తున్నారు. సో అలా రాసామంటే సో మనకి పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు సో వాళ్ళకి ఫస్ట్ అయితే ఒక 2-3 పేజీలు అయితే క్లియర్ కట్గా ప్రతిదీ కూడా చెక్ చేసుకుంటూ వెళ్తారు. సో వాళ్ళకి అర్థం కాలేదు అనుకోండి, టకటక రాంగ్ లే కొట్టుకుంటూ సో అర్థం కాలం దగ్గర రౌండ్స్ చుట్టుకుంటూనే సో ఒకవేళ పాస్ మార్క్ రాకపోతే పాస్ మార్క్ ఇవ్వకుండా ఫెయిల్ చేసేస్తారనమాట. సో కాబట్టి ఏంటంటే మీరు ఎంత బాగా అంటే మీ దగ్గర ఎంత పెద్ద సో నాలెడ్జ్ ఉన్నా సరే మీరు ఏంటంటే పేపర్ సరిగ్గా ప్రజెంట్ చేయకపోతే అది వేస్ట్ అనమాట. సో ఓకేనా? సో మీ హ్యాండ్ రైటింగ్ బాగోకపోయినా లేదంటే పేపర్ నీట్గా ప్రజెంట్ చేయకపోయినా సో మీకు ఏంటంటే మార్క్స్ అనేవి అయితే పాడు. సో పేపర్ ప్రజెంట్ చేయడం అంటే పెద్ద ఏం లేదు. సో నీట్గా ప్రతి రోమన్కి సో క్వశ్చన్ నెంబర్ అనేది అయితే సరిగ్గా వేయాలి. అండ్ అంతేకాకుండా ప్రతి దానికి కూడా సో బ్లాక్ పెన్తో యూస్ చేసి టైటిల్స్ పెట్టడం అండ్ కింద మనకంతా కూడా బ్లూ పెన్తో నీట్గా సో పేపర్ అంతా రాయడం, సో ఇలాంటివి చేసామనుకోండి ఎక్కడ కూడా సో మనకి క్రాస్ అవుట్స్ లేకుండా ఖచ్చితంగా ఏంటంటే మీకు మార్క్స్ అనేవి అయితే పడతాయి అనమాట. అండ్ నెక్స్ట్ సెకండ్ మిస్టేక్ ఏంటంటే, ఇది చాలామంది దగ్గర అయితే అబ్జర్వ్ చేశాను. సో ఫస్ట్ సో వాళ్ళకి వచ్చిన క్వశ్చన్స్ రాకుండా సో ఆర్డర్లో వెళ్దామని చెప్పేసి సో 2 మార్క్స్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేసుకుంటూ వస్తుంది అనమాట. సో అయితే వాళ్ళకి 2 మార్క్స్ ఆన్సర్స్ అయితే రావట్లేదని చెప్పి సో ఆన్సర్ అయితే వదిలేస్తున్నారు. సో వదిలేసి ఇంకా డైరెక్ట్గా 4 మార్క్స్ 7 మార్క్స్ అలా చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఫస్ట్ పేపర్ ఓపెన్ చేయగానే సో ఇన్కంప్లీట్ కనిపిస్తుంది అనమాట. సో ఇన్కంప్లీట్ కనిపిస్తే వాళ్ళకి ఎలాగుంటుంది, సో ఓకే సగం సమయం వచ్చేమో అని చెప్పేసి వాళ్ళకి ఒక నెగిటివ్ థాట్ అయితే పడిపోద్ది. సో ఇంకా పేపర్ చేసేంత వరకు కూడా సో ఆ నెగిటివ్ థాట్ తోటే సో సర్లే ఇతనికి ఏం రాదు ఏదో రాయాలని రాసాడు అని చెప్పేసి అనుకుంటారు అనమాట. సో కాబట్టి ఇప్పుడు కూడా మీరు 2 మార్క్స్ అయితే స్టార్ట్ చేయకండి. సో మీకు ఏదైతే పర్ఫెక్ట్గా వచ్చో సో 4 మార్క్స్ లేకపోతే 7 మార్క్స్ 8 మార్క్స్ ఉన్నాయి కదా, సో ఆ వాటిలో మీకు ఏదైతే పర్ఫెక్ట్గా వచ్చో అది మాత్రమే స్టార్ట్ చేయండి. అది మాత్రమే స్టార్ట్ చేసి అవే రాయండి. సో అవి రాస్తే సో దాన్ని బట్టి ఏంటంటే మీకు ఫర్దర్గా కనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ థర్డ్ మిస్టేక్, చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే సో క్వశ్చన్ నెంబర్స్ అయితే కరెక్ట్గా వేయట్లేదు. సో క్వశ్చన్ నెంబర్స్ వేసినా ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పేజ్ అనుకోండి, సో ఫస్ట్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్ అనుకోండి, సో ఫస్ట్ రోమన్ ఇక్కడ వేస్తున్నారు ఫస్ట్ క్వశ్చన్ లోపల ఇందులో వేస్తున్నారు, సో ఇలా వేశారు అనుకోండి, సో అప్పుడు ఏంటంటే వాళ్ళకి అర్థం కాదనమాట. ఓకే ఫస్ట్ రోమన్లో తను ఏంటంటే ఫస్ట్ పాయింట్ రాస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటారు. ఓకేనా? సో ఎగ్జామినర్కి అంత పెద్ద టైం ఉండదు. సో ప్రతి క్వశ్చన్ ఓకే ఓకే ఈ క్వశ్చన్ దీనికి దీనికి ఈ క్వశ్చన్ అని చెప్పేసి వాళ్ళకి అంత చెక్ చేసుకునే టైం అయితే ఉండదన్నమాట. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇలా కాకుండా సో 1లో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ రాస్తాను కానీ 1A అని పెట్టేసి సో లైన్ బయటను రాయాలన్నమాట. ఓకేనా? సో పేపర్లో లైన్ ఉంటుంది కదా, సో ఆ లైన్ బయటను రాయాలి. సో క్వశ్చన్ నెంబర్ ప్రతిది కూడా లైన్ బయటను వేయాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ మీరు లాస్ట్లో చాయిస్ రాయాలనుకుంటా సో చాయిస్ అని పెట్టేసి సో కింద ఏంటంటే మీరు రాస్తే సో బెటర్ అనమాట. సో వాళ్ళకి కూడా ఒక ఐడియా అనేది అయితే వస్తుంది అనమాట, సో మార్క్స్ ఎక్కడ యాడ్ చేయాలి ఏంటని చెప్పేసి. ఓకేనా? సో అంతే తప్ప మీరు ఏంటంటే ఫస్ట్ రామ్ ఉంది 1A ఎక్కడేసి సో లోపల వేసి బయట ఏమొచ్చి ఏం వేయకుండా ఉన్నారనుకోండి సో వాళ్ళకి అర్థం కాదు. అర్థం కాకుండా ఏదో పాయింట్ అనుకోని చెప్పేసి వేసేసి 1 మార్క్ అయితే వేస్తారు. ఓకేనా? సో కాబట్టి ఈ మిస్టేక్ అయితే సో రాబోయే ఎగ్జామ్స్ అయితే చేయకండి. నెక్స్ట్ ఏంటంటే సో ఇప్పుడు మనకి ఏంటంటే మ్యాథ్స్ కావచ్చు లేదంటే మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉన్నాయి కదా, సో వీటికి సంబంధించి సమ్స్ కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, సో లేదంటే ఈ డయాగ్రామ్స్ ఉన్నాయనుకోండి, సో ఆ డయాగ్రామ్స్ ఏం చేస్తున్నారు సో పక్కన చిన్న ఫర్ ఎగ్జాంపుల్ ఇది పేపర్ అనుకోండి, సో ఈ పేపర్ ఈ సైడ్ ఏమొచ్చి సో ఇక్కడ ఏమో చిల్లగా పిచ్చికీతలుగా సో సమ్మలు చేయడం కానీ లేదంటే అక్కడ ఏంటంటే ఆ ఫార్ములాలు ఏంటంటే అక్కడ రాసుకోవడం కానీ సో చేసి తర్వాత ఇక్కడ ఫిల్ చేస్తున్నారు అనమాట. సో అప్పుడు ఏమవుద్దంటే సో ఇది సైన్ రాయడం వల్ల పేపర్ అంతా కూడా క్లమ్జీగా కనిపిస్తుంది, క్లమ్జీగా కనిపిస్తుంది అండ్ బాగోదు కూడా చూడడానికి. ఓకేనా? సో ఈ మిస్టేక్ అయితే అసలు చేయకండి. సో నేను మ్యాథ్స్ 2A పేపర్లో చాలామంది అయితే అబ్జర్వ్ చేశాను. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే సో ఈ సైన్ పేపర్ ఎలాగుంటే సో పేపర్ సైన్ ఏంటంటే ఫార్ములా రాసుకోవడం కానీ లేదంటే సో ఇక్కడ సమ్మలు చేయడం 2+2 అని చెప్పేసి ఇలా సమ్మలు చేయడం కానీ చేస్తారనమాట. సో మీకు అంతకీ సమ్మలు చేయాలి లేదంటే ఏమైనా డయాగ్రామ్స్ అనేవి గుర్తు రావట్లేదు రాసుకోవాలనుకుంటే సో లాస్ట్ పేపర్కి వెళ్ళిపోండి. సో మీకు బుక్లెట్ ఇస్తారు కదా, సో బుక్లెట్లో లాస్ట్ పేజ్ ఉంటుంది కదా, సో లాస్ట్ పేజ్ మీద చేసుకోండి రఫ్ వర్క్ అని చెప్పేసి రాసేసుకొని. సో ఆ రఫ్ వర్క్ మీద మీరు ఏంటంటే డయాగ్రామ్స్ వేసుకోవడం లేకపోతే ఏమైనా క్యాలిక్యులేషన్ చేసుకోవడం చేయండి, అంతే తప్ప సో మెయిన్ పేపర్లు అయితే చేయకండి. ఓకేనా? సో ఈ 4 మిస్టేక్స్ అయితే చాలామంది చేస్తున్నారు, నేను చూసిన వాటిలో అయితే చాలామంది చేస్తున్నారు. సో ఇప్పుడు మ్యాథ్స్ 2B లో కానీ లేదంటే ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ చేస్తే ఖచ్చితంగా పోతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే
సో ఫిజిక్స్ కెమిస్ట్రీస్లో మీకు ఏంటంటే ఒకవేళ సో మీకు థియరీ పార్ట్ అనేది గుర్తురాలేదు, బట్ మీకు ఫార్ములా అనేది గుర్తుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి ఉంటుంది, సో ఏదైనా ఒక క్వశ్చన్కి సంబంధించి సో దానికి వచ్చేసి ఏంటంటే ఒక ఈక్వేషన్ అనేది ఉంది అనుకోండి. సో ఆ ఈక్వేషన్ అనేది అయితే సో మీకు గుర్తుంది, బట్ ఏంటంటే మీకు థియరీ పార్ట్ గుర్తులేదు. సో మీరు ఆ ఈక్వేషన్ వేసేయండి, ఓకేనా? అండ్ నెక్స్ట్ ఏంటంటే సో ఈక్వేషన్స్ వేసేటప్పుడు కానీ లేదంటే సో మీరు ఏంటంటే సమ్స్ చేసేటప్పుడు కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ లేదంటే మ్యాథ్స్లో కానీ సో మీరు ఏంటంటే కరెక్ట్గా ప్రాసెస్ అనేది రాయండి, ఓకేనా? సో డైరెక్ట్గా ఆన్సర్స్ అనేవి అయితే వేసేయండి, సో సగం ప్రాసెస్ చేయండి. సో ఎలాగో మీకు ఐడియా ఉంటుంది కదా, సో ఆ సమ్ ఎలాగ వచ్చింది, ఆ సమ్ నుంచి ఎలాగొచ్చి ఏంటని చెప్పేసి, సో సగం లేదంటే సగం పని సమ్మ చేసి అప్పుడు ఆన్సర్ అయింది అంతే తప్ప సో డైరెక్ట్ నాకు ఆన్సర్ వచ్చింది అని చెప్పేసి ఆన్సర్ వేశారంటే ఖచ్చితంగా మార్క్స్ అయితే తీసేస్తారు. సో 5 మార్క్స్ పడాల్సిన దగ్గర 1 మార్క్ అయితే వేస్తారు అనమాట. సో కాబట్టి అర్థమైంది కదా, సో ఈ 5 మిస్టేక్స్ అయితే అసలు చేయకండి. సో ఈ 5 మిస్టేక్స్ చేయడం వల్లే సో మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి ఏంటంటే మార్క్స్ అయితే పోయాయన్నమాట. సో కాబట్టి డిఫరెన్స్ ఇవ్వాలి వీడియో, నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంటర్కి సంబంధించి సో మీకు ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, గెస్ట్ పేపర్స్ కావచ్చు కావాలంటే సో కింద మన టెలిగ్రామ్ లింక్ అయితే ఉంటుంది మనబడి అని చెప్పేసి, సో అందులో వెళ్ళి చెక్ చేసుకోండి. సీ నెక్స్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.